ప్రేమ రాహిత్యం గాని ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉంటారని గాని డబ్బులు లేక గాని అసలు అమ్మాయికి ఏది కావాలంటే అది. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి గారాభం అంతా ఇంత కాదు. సో అమ్మాయికి నచ్చినవన్నీ వచ్చినాయి ఎక్సెప్ట్ ఈ అబ్బాయి తప్ప. నిమిషాల్లో తీసుకుంది తను నిర్ణయం ఈ అబ్బాయితో వెళ్ళిపోవటానికి. అదేలేండి. ఓకే, తర్వాత ఏం జరిగిందండి? తర్వాత మేడం అసలు అమ్మాయి చెప్తుంటే నేను కొంతకాలం నమ్మాలా వద్దని ఉండిపోయాను. ఏంటంటే ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఆ అబ్బాయి బయటికి వెళ్ళి ఏం కావాలో అన్ని చూసుకొని తనకు కావాల్సినంత వరకు డబ్బులు తిండి మందు అన్ని తెచ్చుకొని రూమ్ కు వచ్చి హ్యాపీగా బిందాసి ఎంజాయ్ చేసి ఈ అమ్మాయి గురించి ఏం పట్టించుకోకుండా తల్లిదండ్రులు మిస్ అయిన అమ్మాయి ఎంత బాధగా ఉంటుంది. ఆమె బాధల గురించి కూడా ఏం ఆలోచించకుండా కేవలం ఒక వస్తువులాగా ట్రీట్ చేసి ఇంకా చెప్పలేనండి బాధలు అమ్మాయికి చూపించాడు. ఆ అమ్మాయి నన్ను కలుసుకునే టైంకి ఏం చెప్పాలి 5వ నెల ప్రెగ్నెంట్ మేడం. పెళ్ళి కాలేదు, ఎవరికి తెలియదు, ఒక మెడికేషన్ లేదు, ఒక టెస్ట్ లేదు. మై గాడ్. కడుపులో పిండం పెరిగింది అంతే, తిండి కూడా లేకుండా. ఇంకా త్రాసుడు వచ్చి తాగి అమ్మాయిని కాల్చేవాడంట. స్పృహ తప్పి పడిపోయిన శాడిజం అంతే, సైకోయిజం. అటువంటి చేసిన పనులు ఏమి చెప్పకూడదేమో మేడం. పీస్ లో మొత్తం చూపెట్టేశాడు. ఎలా అంటే ఆ అమ్మాయి సిగ్గుపడి ఒంటి మీద ఏమన్నా కనిపిస్తేమో బయటికి రాకూడదు. ఓకే, పిచ్చి దాన్ని ముద్రేస్తారు. అలాగా బయటకు వచ్చేందుకు భయపడి ఎంతగా చేస్తాడు అమ్మాయిని. నలుగురిలో మొహం చూపించలేరు కదా మేడం. అవును అవును. మొహం మీద కాల్చినా కొట్టినా దెబ్బలు ఉన్నా ఏమైనా ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెప్తారు? కాబట్టి ఎవరికి మొహం తనే చూపించుకోలేని విధంగా తనని తయారు చేసేసాడు. ఓకే, కాంటాక్ట్ విత్ హర్ పేరెంట్స్? అమ్మ అమ్మాయి ఎటువంటి ప్రయత్నం చేయలేదా వాళ్ళ పేరెంట్స్ తో? అంటే ఇంత లిటరల్లీ ఇది కిడ్నాప్ కిందే వస్తుంది, ఎంత ఇష్టమై వెళ్ళినా కూడా. ఆ రోజు 5 నెలల బయటికి తెలిసింది. అంటే బయటికి తెలిసేంత కడుపు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి బయటికి తెలిసేంత కడుపు వచ్చి తనకు అన్ని సూచనలు తెలిసాక నేను ప్రెగ్నెంట్ అని ఆ అబ్బాయికి చెప్పి బాబా దీవెనైనా తీసుకుందాము గుడికి వద్దాము అని చెప్పి వచ్చిందంట. కాదు, ఇంత టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అంటే సి బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా అమ్మాయి ఇష్టపడి వచ్చింది కాబట్టి అది కిడ్నాప్ కింద రాదు, అది ఇష్టపూర్వకంగానే వచ్చిందని అనుకోవటానికి లేదు. ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి టార్చర్ అనేటటువంటిది ఫేస్ చేస్తుందో, బయటపడేటటువంటి ప్రయత్నాన్ని కూడా అతన్ని ఆపుతున్నాడో, ఆటోమేటిక్గా అది కిడ్నాప్ కింద వస్తుంది. ఎందుకు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కాంటాక్ట్ చేయలేదు? ఎందుకు ఈ 5 నెలలు బట్టి ఇంట్లోంచి బయటకు రాలేదు? వీటన్నిటికి ఏమంటదమ్మా అమ్మాయి? సార్ మాది ఒక కుగ్రామం, నైట్ అయితే ఎవరైనా వస్తే కూడా తెలిసిపోయే అంత పక్క పక్కన ఉంటే ఇల్లు. అంత కాలం బట్టి ఆ అమ్మాయి మా వెనక సందులో ఇంట్లో ఉంటుందంటే ఎవరికి తెలియదు. అంటే అసలు ఒక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఎవరికి తెలుస్తుంది మేడం? ఒక వస్తువు ఇంట్లో ఉంటే ఎవరికి తెలుస్తుంది? ఒక మనిషి వస్తున్నాడు పోతున్నాడు అంటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు తర్వాత ఏం జరిగింది దీప గారు? ఆ తర్వాత అంటే ఫోన్లన్నీ లాగేసుకున్నాడా? ఫోన్లన్నీ లాగేసుకున్నాడు. లాగేసుకున్నాడు. అసలు అమ్మాయి దగ్గర ఏమీ లేదు మేడం. ఆడవాళ్ళకి కావాల్సిన మినిమం నెలకి ఏం అవసరం ఉంటాయి అవి కూడా లేదంటే చూడండి. కాదు డాక్టర్ గారు, ఇష్టానికి సైకోయిజం కి తనకి తేడా తెలియలేదంటారా అమ్మాయికి? అంటే ఈ అమ్మాయి నేను ఇష్టపడుతున్నాననే మాట కన్సిస్టెంట్ గా చెప్తుందమ్మా ఈ అమ్మాయి? అంటే ఇష్టపడింది, ఆ అబ్బాయి చెప్పిన ప్రతిదీ నమ్మింది. ఓహో నాకు ఇప్పుడు బాబు పుట్టేస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నమ్మేస్తారు, ఒప్పేసుకుంటారు, మా వివాహాన్ని మా బంధాన్ని అంగీకరిస్తారు అని చెప్పడం నమ్మేసింది. వాడి తరపున మీరు ఒక ప్రశ్న అడుగుంటే ఇందాక జయ గారు, వాడికి ఇష్టపడుతున్నాడు అంటే కనుక ఇక్కడ ఇష్టం ప్రేమ అనేటటువంటి మాటలకు మీనింగ్ లెస్ లేదు. కేవలం వాడి ఉద్దేశం ఏంటంటే ప్రేమ లూప్ లోకి దించి అంతే. ఈ అమ్మాయిని ఏదో చేసి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి బలవంతంగా కడుపు చేస్తే కనుక సచ్చినట్టు ఎంత డబ్బున్నా తల్లిదండ్రులు అన్నా కూడా దిగి వస్తారు అనేటటువంటి ఆలోచనతో వేసినటువంటి పన్నాగం ఎంతో. అతను చేసి అతను ఏమనుకున్నాడో అది చేసి చూపించాడు. తర్వాత ఏం జరిగింది దీప? ఒక రోజు నేను ఫోన్ తీసుకున్నాను, తిరిగి నాకు ఫోన్ వచ్చింది కదా. అప్పుడు వాళ్ళ నాన్నగారికి నేను లొకేషన్ షేర్ చేశాను కదా, వాళ్ళ నాన్నగారు అర్ధరాత్రి పూట వచ్చారంట. వచ్చి కొంతమందిని తీసుకొని ఆ లొకేషన్ కి వచ్చి తలుపులు కొట్టి
ఎక్కడున్నారు కనుక్కొని వాడిని చిత్తగొట్టారంట. మంచి పని చేశారు, సూపర్. చిత్తగొట్టి ఇంకా చచ్చిపోతాడు అన్న టైంలో అర్ధరాత్రి కాబట్టి వీళ్ళ చేతి చిక్కకుండా ఎటో దాక్కుని ఎటో పారిపోయాడు అంట మేడం. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయారంట. మరుసటి రోజు ఒక ఇల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఎవరు లేరు. చూస్తేనేమో అంతా లోపల అసలు మనుషులు ఉండదగిన ఇల్లు కాదు అనే విధంగా ఉంది. ఒక బందికాన అంతే, బందికాన కరెక్ట్. బందికాన ఇక్కడే ఉంది అని అందరికి ఊళ్ళో నిర్ఘాంత పోయారు. మీరు కలిసిన ఎన్ని రోజులకి ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వెనక్కి తీసుకెళ్లారు? కలిసిన కొన్ని రోజులకే సార్, సో 5 నెలల ప్రెగ్నెంట్. ఓకే, ఐదు నెలలోనే వచ్చి తీసుకెళ్లారు. అమ్మాయి ఓకే, అక్కడ వరకు అమ్మాయి అనుకోవడానికి లేదు సార్, అసలు నిప్పుల్లో పడిన అమ్మాయి పెనం నుంచి. అయ్యో, తీసుకొని వెళ్ళారు. అంతా సమసిపోయి ఉంటుంది అనుకుని నేను ఆ నంబర్ సేవ్ చేసుకోలేదు, వదిలేశాను. ఓకే, మళ్ళీ నేను ఎప్పుడు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఆ తర్వాత నుంచి నా చదువు నా ఉద్యోగం ఏంటో నేను నా పనిలో బిజీ అయిపోయాను మేడం. అయితే కొంతకాలానికి ఆ నంబర్ నుంచి నాకు తిరిగి ఫోన్ వచ్చింది. నువ్వు నాకు హెల్ప్ చేసాను అనుకుంటున్నావు కదా బాబా సాక్షిగా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నువ్వు కాదనకూడదని ముందే బాబా మీద ఒట్టేయించుకుంది. సరే, కష్టంలో ఉన్న అమ్మాయికి మనం ఉట్టేస్తే ఏం పోతుందిలే అనే ఉద్దేశంతో అది దేవుడి సాక్షిగా అంటుంది. సరే నేను ఓకే అన్నాను, నీకేం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే అని చెప్పి మాట ఇచ్చేసాను. మాట ఇచ్చాక అసలు కథ చెప్పడం మొదలు పెట్టింది. అక్కడ వాళ్ళ అన్నయ్య, చెల్లి, అమ్మ, వాళ్ళ నాన్న కోటీశ్వరులు అని చెప్పాను కదా మేడం, దేశ దేశాలు తిరుగుతుంటారంట. ఆయన ఎప్పుడైతే బయటకు వెళ్ళారో ఆయన ఉన్నప్పుడు అంతసేపు నటించి ఇంకా బయటకు వెళ్ళాక కొట్టుడే కొట్టుడదు మేడం. అయ్యో రామ, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బిడ్డని మేము పెంచలేము, తండ్రి ఎవరికో చెప్పలేము, కనీసం నువ్వు చచ్చిపో, నీ బిడ్డ చచ్చిపో, కన్న తల్లి చెల్లికి పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది నీ మూలాన్ని. ఇప్పుడు నేనేం చేయాలి, నేనేం సమాధానం చెప్పాలి? నా కోడలు నా ముందు ఇప్పుడు నన్ను అడిగితే నిలదీసేదానికి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళు సమాజం గురించి ఆలోచించారే గాని బిడ్డ భవిష్యత్ ఏమైంది, జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది అనేది వాళ్ళకి తట్టలేదు మేడం. ఆ తర్వాత నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది అమ్మాయి. అమ్మాయికి నెలలు నిండిపోతున్నాయి, ఈ ఏం వైద్యం అందించాలన్నా మా దగ్గర డబ్బులు లేవు, ఈ లోపల లాక్డౌన్ వచ్చేసింది మేడం. స్కాన్స్, మెడిసిన్స్ ఇవన్నీ చేయడానికి మాకు చేత కాక మా దగ్గర డబ్బులు లేక ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం మేడం. ఇక్కడ మొదలైంది అసలు మాకు షాక్. ఆ అమ్మాయికి వాడు తినేదాన్ని తినిపించేదాన్ని ఏదో కలిపాడంట మేడం. మూడు రోజులు వరుస పెట్టి తీసుకెళ్తే అమ్మాయి చేత ఏదో కక్కించారు మేడం. ఖాళీ కడుపున కక్కితే కడుపులోంచి ఎంత 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 వచ్చేదంటే ఆ పిండం కక్కి కక్కి పిండం ఏమైనా వచ్చేస్తుందేమో అన్నంత పట్టుకోలేకపోయాం అమ్మాయిని. మీ దగ్గరకు వచ్చినా కూడా అతని గురించి ఆలోచించేదండి, పేరెంట్స్ గురించి ఆలోచించేదా? అసలు పేరెంట్స్ గురించి, పేరెంట్స్ బాధ పెట్టారనే తప్ప నాకు అబ్బాయి కావాలి. ఇంత హింస పెట్టినోడైనా గాని అబ్బాయిని ఏం మాట్లాడి నిన్నిచ్చేది కాదు, అబ్బాయి కావాలి. ఒక హిస్టీరిక్ పేషెంట్ కి కక్క తగ్గిపోయింది మేడం. ఏమైనా గుర్తున్నాయమ్మా ఆవిడకి గతంలో జరిగినటువంటి సంఘటనలు? అవన్నీ గుర్తున్నాయా ఈ కక్కిన తర్వాత? సార్ కానీ వెర్రి విపరీతం పిచ్చి వాడు కావాలనేటువంటి ఆ విపరీతమైనటువంటి తత్వం అయితే లేదు. ఆ విపరీతమైనటువంటిది లేదు. వయసుకి మించినటువంటి భారాన్ని నువ్వు మోస్తున్నావు కదా. అయ్యయ్యో, కానీ నేను అమ్మాయికి నిలబడ్డాను. కారణం ఏంటంటే నా ఆరోగ్యం బాగుంది, నా మనస్థితి బాగుంది, నేను ఒక ఆడపిల్లని. ఇంకా ఉద్యోగాలు చేయకుండా పూర్వం ఎలా అయితే ఇళ్లలో కూర్చున్నారో అలా ఉండడమే ఉత్తమం అనిపిస్తుంది మేడం. బయటికి రావాలంటే భయం వేస్తుంది దాని కథ విన్నాక. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ కార్యక్రమం ద్వారా అందరికీ ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఇష్టం లేకపోతే నిరాకరించే హక్కు మాకు లేదా సార్? ఖచ్చితంగా ఉంది దీప. వాడిని ఏం చేస్తే తిరిగి దీని జీవితం బాగుపడుతుంది సార్? అమ్మా దీప, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి, మాకే ఎంతో ఇదిగా ఉంది. అలాంటిది నువ్వు ప్రత్యక్షంగా ఇది చూసిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అన్నది మాకు అర్థం అవుతుంది. దాని బిడ్డ నాకు చూసుకోలేదు, అది పడుకోలేదు, లేవలేదు, దానికి అర్థం కాదు సార్. బిడ్డ ఏడుస్తుంటే ఏం చేయాలని, ఉన్నంతలో మేము మాకున్నవన్నీ అమ్ముకొని మాకు చేతనైంది మేము చేస్తూ ముగ్గురు స్నేహితులం దానికోసం బయటకు వచ్చి పెద్దవాళ్ళకి తెలియకుండా ఒక రూమ్ తీసుకొని స్టడీకి వెళ్తున్నాం అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి దానికి సపోర్ట్ చేస్తూ తిరిగి మేము ఇంటికి వెళ్తున్నాం సార్.
గ్రేట్ అమ్మా. బిడ్డ వయసు ఎంత అమ్మా దీప? బిడ్డ వయసు 7 వస్తుంది సార్. మీరు కానీ మేము కానీ ప్రజలకి చూసేటటువంటి ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, 1, ఇలాగా అనామికులు నమ్మద్దు, ప్రేమ అనేటటువంటి మత్తులో మోసపోవద్దు, తల్లిదండ్రులని ధిక్కరించి ఇలా పారిపోయే ప్రయత్నం చేయొద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక మీరు చెప్పేటటువంటి వర్జన్ బట్టి ఇలా విషపూరితమయ్యేటటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల మీ మైండ్లో, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు, మీ బాడీ మైండ్ యాక్సెస్ కట్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అన్నది రెండోది. మూడోది ఏంటంటే ఎంతకాలం ట్యూషన్లు చెప్పుకుంటూ ఈ అమ్మాయిని కాపాడుకుంటూ ఉంటారమ్మా? ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది? అప్పుడే రాదులే కదమ్మా. వాళ్ళ పేరెంట్స్ ని మీరు అందరూ ఒకసారి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారా? పోనీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి డైరెక్ట్ కలవటానికి ట్రై చేశారా? ఈ అమ్మాయికి ఉండేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళకి వివరించి చెప్పడానికి ట్రై చేశారా? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మేము అని తెలియకుండా, ఆ అమ్మాయి తరపున అని తెలియకుండా ఒకసారి ఎవరితోనో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించాం. అసలు అమ్మాయి ఉందని రికగ్నైజ్ చేయట్లేదు, తిరిగి ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సార్. కానీ ఈ అమ్మాయితో మీరు ఎప్పుడైనా అడిగారా అతని పేరెంట్స్ ఎక్కడ, అసలు అతను ఏం చదువుకున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదేమన్నా చెప్పిందండి ఈ అమ్మాయి? పిచ్చడానికి ఏమి తెలియదు మేడం. మీరేం కోరుకుంటున్నారు అంటే ఈ అమ్మాయి? నేను కోరుకునేది ఒకటి, నేను ఎంతవరకు తప్పు చేశాను, ఎంతవరకు దానికి నేను అన్యాయం చేశాను అనేటువంటి స్టేజ్ లో నా ఫ్యామిలీ నన్ను తీసుకొచ్చింది. నువ్వు అసలు గిల్ట్ ఫీల్ అవద్దమ్మా. నువ్వు ఒక చాలా చాలా గొప్ప పెద్ద మనసుతో, ఎటువంటి స్వార్థం లేకుండా, ఒక మానవతా దృక్పథంతో ఏ మనిషి కూడా ఇంకో మనిషికి స్థాయికి హెల్ప్ చేయనటువంటి విధిగా హెల్ప్ చేసావు, అందులో డౌటే లేదు. మంచితనం ఇంకా మిగిలి ఉంది అని చెప్పడానికి మీరే ప్రత్యక్ష ఉదాహరణ దీప. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ గిల్టీగా ఫీల్ అవ్వదు ఈ విషయానికి. ఆ విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దమ్మా. కానీ నాకు చిన్న సహాయం చేయండి సార్, ఇకపై నేను వేయబోయే అడుగు రైట్ ఇటువంటి గిల్ట్ నాకు కలగకుండా ఉండే విధంగా ఏమైనా మీరు సలహా ఇవ్వండి సార్. చాలు, నేను నీ స్థానంలో ఉంటే కనుక ఐ విల్ ఆల్వేస్ ట్రై అండ్ బాండ్ దిస్ గర్ల్ బ్యాక్ టు హర్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకోమ్మా. ఇంతవరకు ప్రేమ చూపెట్టినటువంటి తల్లిదండ్రులకి ఇప్పటికీ ప్రేమ మిగిలింటుందా అంటే కనుక బహుశా అది కరెక్ట్ కాదేమోనమ్మా. తల్లిదండ్రుల ప్రేమ అనేటటువంటిది ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. అప్పుడు జరిగినటువంటి ఆ ట్రామాటిక్ సిచ్యువేషన్లో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోవటమే కాకుండా ప్రెగ్నెంట్ అయ్యి ఇంటికి వచ్చిందా అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలో సహించలేక ఆ విధంగా ట్రీట్ చేస్తుంటారు. అది వాళ్ళకి జీర్ణించుకోవటానికి చాలా టైం పట్టుంటుంది. కానీ వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోండి. సో ఫస్ట్ ఈ ఇష్యూ ఏదైతే ఒక మానవతా దృక్పథంతో మీరు మొదలు పెట్టారో దీనికి ఒక ఎండ్ పాయింట్ మీరు పలకగలిగితే కనుక ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ ఓకే జరుగుతాయి, ఏదో జరిగింది, నువ్వు మీ ఆ అమ్మాయిని ఆ విధంగా యాక్సెప్ట్ చేసావు, ఆ అమ్మాయికి ఒక దారి చూపెట్టి బయటకు పంపించావు, కాబట్టి నిన్ను మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే, తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తించడం, ఈ విధమైనటువంటి ఇమోషనాలిటీ చూపెట్టడం ఈజ్ ఈక్వల్ టు నో లవ్ అని అనుకోవటానికి కాదు. ప్రేమ చచ్చిపోయింది, తల్లిదండ్రులు బిడ్డలకి మధ్యన ప్రేమ చచ్చిపోయింది అనేటటువంటిది కాదమ్మా. ఇవన్నీ ఇమోషన్స్, భావోద్రేకాల మధ్యన జరిగేటటువంటి తాత్కాలికమైనటువంటి సంఘటనల కిందే మనం పరిగణించాం. ఎన్నిసార్లైనా, ఎన్ని రోజులైనా, ఎంత కష్టమైనా కూడా ఆ బాండ్ని, ఆ తల్లిదండ్రుల మధ్యన ఆ బిడ్డ యొక్క బాండింగ్ని ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి బాధ్యత మీ భుజం మీద ఉంది. వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి అంటే అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అనేటటువంటిది వీడితో పారిపోక ముందే ఆ అమ్మాయి ఎలా జీవించింది అనేటటువంటి మాటలోనే మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయికి ఒక కాలుకు ఒక ముళ్ళు గుచ్చుకోకుండా అడగవలసినటువంటి అవసరం లేకుండా అన్ని అవసరాలు ఆ తల్లిదండ్రులు తీర్చారు. ఎటొచ్చి ఏంటంటే ఇటువంటి అనామికుడితో వెళ్ళిపోవటానికి వాళ్ళు ఒప్పుకోలేదు, ఈ అమ్మాయి తప్పట అడిగేసింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా జీవితం ఏమవ్వబోతుంది అనేటటువంటి ప్రశ్నకు ముందు ఈ అమ్మాయి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. దానికి తోడు ఆలోచన, ఆ భయం, ఆ అభద్రతతోనే నేను ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. చాలా మంచి పని చేశారు దీప, చాలా చాలా మంచి పని చేశారు మాకు కాల్ చేసి. చిన్న మెసేజ్ నేను చెప్తాను. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి త్యాగం వల్ల ఒక ప్రొటెక్టివ్ కవర్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు, గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. లిటరలీ ఏంటంటే ఆ అమ్మాయి మీ కూతురులా ఫీల్ అవుతున్నారు. మీరు మీ ఫ్రెండ్ లాగా కూడా కాదు, ఒక స్నేహితురాల్లా కాదు, నా కూతురులా ఫీల్ అవుతున్నారు. అంత బాండింగ్ ఏర్పడింది. ఆ అమ్మాయి బాధ చూసి విని ఆ చేతుల్లో పెట్టినా ఈ చేతుల్లో పెట్టినా మళ్ళీ అదే నరకం ఈ అమ్మాయిని చూడబోతుందేమో అనేటటువంటి అభద్రత మీకు ఉంది. లేదమ్మా, ఎందుకంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటారు. చెప్పేటటువంటి విధంగా మనం చెప్పాలి, ఈ అమ్మాయి పరిస్థితిని అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పాలి. ఒకప్పుడు మీరు చెప్పాలి
చెప్పలేకపోతే నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, నేను ఆ పేరెంట్స్కి నేను కాంటాక్ట్ చేసి ఉన్న పరిస్థితిని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా కూడా మనం ముందుకెళ్దాం. ప్రేమ అనేటటువంటి మత్తులో మనం కంప్లీట్గా అందులో దిగిపోయి గుడ్డిగా ఒకటి నమ్మేసి వాడితో వెళ్ళిపోయి వాడు ఇచ్చిందలా తినేసి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్న తర్వాత అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ప్రపంచం ఇలా ఉంది అంటే కరెక్ట్ కాదు. ఆలోచన అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఆలకించడం అన్నది ఇంపార్టెంట్. ఒక జడ్జ్మెంట్, జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ తీసుకునే ముందు అరే నేను తప్పు చేస్తున్నానేమో, ఒకప్పుడు నా తల్లిదండ్రులు నా కళ్ళు ఎదుర్కొంటూ ఉంటే ఇది అంగీకరించరేమో, వాళ్ళు అంగీకరించకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది అంటే ఆ ప్రేమలో కొన్ని సందర్భాల్లో మోసాన్ని కూడా చూసేటటువంటి ఆలోచన శైలి, ఆ విధమైనటువంటి చూపు ఉండటం ప్రతి ఆడపిల్లకి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్. నా జీవిత భాగస్వామ్యం గురించి నేనే డెసిషన్ తీసుకుంటాను అనేటటువంటి గుడ్డిగా వెళ్ళేటటువంటి అందరు అమ్మాయిలకి కూడా నీ ఫ్రెండ్ యొక్క జీవితం ఒక కనువిప్పు కనిపిస్తుందమ్మా.